वेलकम बैक टू आफ्टर रिकॉर्ड वरंगल लोकसभा उप एन विषय में मिगता पार्टी कंटे कांग्रेस हड़ावड़ एक्व कार्टी पेदरंत वरंगल चकल को प्रचारा की एर्पट्ल्ट कांग्रेस हड़ावड़ तो आ पार्टी टिकेट आशिचे वारी संख्य पे मेम लोकल टिकेट वा को नेतलु सीक्रेट सर्वे चेस्ट తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరిగే తొలి ఉప ఎన్నిక వరంగల్ పార్లమెంట్ స్థానాందే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన ఎంపీ సీటుకు రాజీనామా చేయడంతో అనివార్యమవుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో అటు వరంగల్ డీసీసీలో ఇటు గాంధీభవన్లో డజన్ సమావేశాలు భేటీలు జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బడా నేతలంతా ఇప్పుడు వరంగల్ సీటు అభ్యర్థి ఎంపికపైనే కసరత్తు చేస్తున్నారు మరోసారి వరంగల్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 5న సమావేశాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ హేమాహేమిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి మల్లు భట్టి విక్రమార్క షబ్బీర్ అలీ పొన్నాల లక్ష్మయ్య శ్రీధర్ బాబు దామోదర రాజనర్సింహ డికే అరుణతో పాటు మరికొందరు సీనియర్లను సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జిలుగా నియమించారు నోటిఫికేషన్ ముందు తర్వాత రాహుల్ సోనియాలను జిల్లాకు పిలిపించాలని ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్ గా ఈ ఉప ఎన్నికను టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్థమవుతోంది తెలంగాణలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన ఎన్నికలకు ప్రిపరేషన్ అంతా బాగానే ఉంది కానీ పోటీ చేసే అభ్యర్థి ఎవరు ఈ విషయం ఇంకా తేల్చలేదు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవర్ని బరిలోకి నిలిపినా కాంగ్రెస్ నేతలంతా ఇంతే ఐకమత్యంగా పని చేస్తారా అన్నది సస్పెన్స్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇమేజ్ ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది మాజీ స్పీకర్ మీరా కుమార్ను బరిలో నిలపాలి అన్నది టీపీసీసీ ఆలోచన ఈ సిఫార్సును ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు పంపారు టీపీసీసీ నేతలు మరోవైపు హైకమాండ్ ప్రత్యామ్నాయ నేతలను వెతుక్కుంటోందట మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను సోనియా అడిగారని సమాచారం అబ్బే నేను నాన్ లోకల్ నా దగ్గర డబ్బులు కూడా లేవన్న సర్వే ఓ వారం తర్వాత వరంగల్లో తన అనుయాయుల్ని రహస్యంగా రంగంలోకి దింపారట డాక్టర్లు లాయర్లు జర్నలిస్టులు కార్మికుల దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే అయితే ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారట ఇప్పటికీ సర్వే తన రహస్య సర్వేను కొనసాగిస్తున్నారని సమాచారం సర్వే కన్నా ముందే మాజీ ఎంపీ వివేక్ ను పార్టీ హైకమాండ్ అడిగిందట తాను కూడా వద్దంటూనే తన సంస్థ బలగం ద్వారా బలాన్ని తెలుసుకుంటున్నారట పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో పడ్డారట వివేక్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా పైకి టికెట్ వద్దంటూనే తన ఆరాలు మరింత ముమ్మరం చేశారని తెలుస్తోంది జర్నలిస్టు సంఘాల నేతల దగ్గరకు రాయబారులను పంపి మరీ ఆరా తీస్తున్నారని ప్రచారంలో ఉంది నాన్ లోకల్స్ సైలెంట్ గా ఎంక్వైరీలు చేయిస్తుంటే లోకల్ లీడర్ల సంగతి ఏంటని అడుగుతున్నారు తాజా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాపం ఆయన టిఆర్ఎస్ పార్టీ గడపదాకా వెళ్లి అక్కడ రిజెక్ట్ కావడంతో సొంత పార్టీలో కాస్త వాయిస్ రేస్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో పాటు కాంగ్రెస్ లో ఉండే అన్ని గ్రూపులతో టచ్ లో ఉంటున్నారని సమాచారం రాజయ్యతో పాటు మాజీ మంత్రి విజయరామారావు కాంగ్రెస్ సీనియర్ నేత రాజారాపు ప్రతాప్ లోకల్ కోటాలో రేస్ లో ఉన్నారని సమాచారం